ఏంటంటే అమరావతిలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నీ సమావేశం అయ్యాయి. ఆ సమావేశంలో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలనే దాని మీద ఇంకా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇప్పుడు కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి పోలీసు శాఖ నుంచి కనుక ఒక లెటరు ఇస్తే కనుక గవర్నర్ కి ఇది ఆగిపోయే అవకాశం ఉంది అని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అలాంటి ఛాన్సెస్ ఉన్నాయా? ప్రభుత్వ ఉద్యోగులు ఎవరండి? ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు? వాళ్ళెవరు రివ్యూ చేసుకోవడానికి, వాళ్ళకు ఉన్న పవర్స్ ఏంటివి రివ్యూ చేసుకోవడానికి? దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, దే హావ్ టు డూ ఇట్. మీకు గతంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మొత్తం కూడా, ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా మొత్తం బైకాట్ చేసినారు. 57 రోజులు సమ్మె చేసినారు. 57 రోజులు సమ్మె చేస్తే ఏం జరిగింది? 57 రోజులు సమ్మె చేసినప్పుడు కూడా ప్రభుత్వం స్తంభించాల. ప్రభుత్వం ఎక్కడెక్కడ అవసరమవుతుందో ఆ ఉద్యోగులను తీసుకున్నారు, వాళ్ళని పెట్టుకున్నారు. అదేవిధంగా అవుట్సోర్స్ నుంచి తీసుకున్నారు, మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా తెప్పించుకున్నారు. పని సాఫీగా జరిగింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు మీ మీద గొప్పవాళ్ళము అనుకోవడం తప్పు ఒకటి. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వము ఎంకరేజ్ చేసి వాళ్ళని విసుకొల్పడం కూడా అది సమంజసం కాదు. ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగితే తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ కు స్పెషల్ బ్రాంచ్ నుంచి వాళ్ళ ఇంటిమేషన్ వాళ్ళకు పోతుంది. వాళ్ళు ఏం దాని మీద చర్య తీసుకోవాలో తప్పకుండా తీసుకుంటారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మేము కాబట్టి మేము ఆలోచన చేస్తామనేది, ఆర్ దే పొలిటికల్ లీడర్స్ అండి? వాట్ దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ అండర్ ది ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి తప్పకుండా రాజ్యాంగబద్ధంగా నిర్మాణమైనటువంటి అధికారి, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లను వాళ్ళు తప్పకుండా అమలు చేయాల్సి ఉంటుంది. అంతకంటే గొప్ప వల్ల మేము అనుకుంటే అది కేవలం అది వాళ్ళ మూర్ఖత్వమే అవుతుంది తప్ప వేరే ఏం కాదు. ఇలా కేవలం ప్రభుత్వం వాళ్ళు ఎన్నుకుంది, ప్రభుత్వం మేము చెప్పినట్టు వింటుంది లేదా వాళ్ళు చెప్పినట్టు మేము వింటాము, ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో నడవదలుచుకున్నాము, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మేము సాటిస్ఫై చేయదలుచుకుంటున్నాము, ఆయన కళ్ళలో ఆనందం చూడదలుచుకుంటున్నాం అని చెప్పేసి మీరు చేస్తే అది ఆయన సొంత విషయం కాదు, లేదా ప్రభుత్వ ఉద్యోగుల సొంత విషయం కాదు. ఇది రాజ్యాంగం ప్రకారంగా జరగాల్సినటువంటి ఒక ఎన్నికల ప్రక్రియ. ఆ ప్రక్రియకు మధ్యలో ఎవరు వచ్చినా కూడా తప్పకుండా వారి మీద చర్య తీసుకుంటుంది. ఆ ఒకరిద్దరి మీద చర్య తీసుకోకపోవడం అనేది అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అది వీ కెనాట్ దాన్ని ఒక మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా ఇట్లనే ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఈ విధంగా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మేము కూడా ఆలోచన చేస్తామంటే వాట్ ఆర్ యూ? మీరు ఆలోచన చేయడానికి మీరు ఎవరు? మీరు కేవలము రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని 1. 2, చీఫ్ సెక్రటరీ గారు కూడా ఎలక్షన్ కమిషనర్ యొక్క నిర్ణయాలను లేదా వాళ్ళ యొక్క సర్క్యులర్స్ ని వాళ్ళ ఆర్డర్స్ ని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న తప్ప వాళ్ళకి ఇంకో విషయంలో అవును కాదు అని నిర్ణయం చేయాల్సిన అవసరం లేదా అధికారం కూడా వాళ్ళకి లేదండి. గతంలో ఎప్పుడు మనం చూడని విధంగా కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ లేదంటే కొంతమంది సిఐ స్థాయి అధికారులు, డిఎస్పీ స్థాయి అధికారులు కూడా ఎన్నికల కమిషనర్ ఇచ్చినటువంటి ఆదేశాలు ధిక్కరించడంతో పాటు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి కొన్ని వ్యాఖ్యానాలు కూడా చేయటం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యానాలను సీరియస్ గా తీసుకుని కలెక్టర్ ఎస్పీలను కూడా సస్పెండ్ చేసేటువంటి అధికారం ఎన్నికల అధికారికి ఉందా? కేవలం ఆయన వాళ్ళు బదిలీ చేయటం వరకు మాత్రమే పరిమితం అవుతారా? తప్పకుండా తప్పకుండా ఉంటదండి. వాళ్ళు మాట్లాడుతున్నారంటే వారు ఎవరు అండ చూసుకొని మాట్లాడుతున్నారు? ప్రభుత్వ ఉద్యోగులు లేదా డిఎస్పీలు, ఏసీపీలు ఎవరు అండ చూసుకొని మాట్లాడుతున్నారు? ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా, రేపు పొద్దుగాల ఇంకో గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడే ఆ ఉద్యోగాలు వాళ్ళు కొనసాగగలుగుతారా? కేవలం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళను మేమున్నాం మీ వెనకాలని చెప్పి మీరు ఏ మీద యాక్షన్ తీసుకున్నా మేము చూసుకుంటాం అనేటువంటి ఒక భరోసా ఇచ్చి ఉండకపోతే, లేదా భరోసా వీళ్ళకు ఉండకపోతే, సొత్తగా వీళ్ళకి ఆ భరోసా ఉంది మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కాపాడుతారు, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారం మాది, మా వెనకాల వాళ్ళు ఉన్నారని చెప్పేసి విలవిడిపోయి చల్లబిడితనంతో స్టేట్మెంట్ చేయడం తప్ప వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి? రాజ్యాంగబద్ధంగా వారికి ఎటువంటి అధికారాలు లేవు. అదేవిధంగా ఈవెన్ జిల్లా కలెక్టర్ అయితే కూడా మనం ఇంతకంటే ముందు అనుకున్నట్టుగా ఏంటంటే డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ ఏదైతే ఉన్నదో, డాక్టర్ ఆఫ్ ప్లెజర్ లో ఈవెన్ వితౌట్ కండక్టింగ్ ఎనీ ఎంక్వైరీ దే కెన్ బి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్. వాళ్ళు ఏంటంటే ఏమండి, డిస్మిస్ చేసే అధికారం కూడా ఎన్నికల అధికారికి ఉందంటారా?
వితౌట్ కండక్టింగ్ ఎంక్వైరీ ఓకే డిస్మిస్ చేసినటువంటి అధికారము డాక్టర్ ఆఫ్ ప్లెజర్ ద్వారా ఇవాళ రాజ్యాంగం ఇచ్చిన పవర్ సార్. అంతేగాని ఎన్నికల అధికారి మీద ఒక రకంగా రివర్స్ అయిపోయి ఎన్నికల అధికారి మీద రివర్స్ అయిపోయి ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకులు వెంకటరామరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు ఏమంటారంటే మాకు ప్రాణాపాయ స్థితి ఉంది, కరోనా ఉంది కాబట్టి మేము ప్రాణాలని పడంగా పెట్టాల్సి ఉంది. సో కాబట్టి మా ప్రాణాలకు ప్రమాదం ఏర్పడినప్పుడు అందుకు కారణమైనటువంటి వాళ్ళ ప్రాణం తీయడానికి కూడా మేము ఎన్నుకోవడం అనేటువంటి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని బేస్ చేసుకుని ఆ వెంకటరామరెడ్డిని ఆ చంద్రశేఖర్ రెడ్డిని డిస్మిస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? It's a totally discretionary powers of the Chief Election Commissioner. Chief Election Commissioner గారు కూడా నిర్ణయం తీసుకుంటే దానికి మనం ఏం చేయలేము. కాకపోతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఆయన కూడా ఆచితూచి అడుగు వేస్తుందని అనుకోవచ్చు, ఎందుకంటే స్టిల్ ఈస్ గివింగ్ దెమ్ ఇన్ అపార్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్స్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ తర్వాత కూడా ఒకవేళ వాళ్ళు అదే విధంగా మాట్లాడినట్టయితే తప్పకుండా వారి మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత కూడా అంటే సుప్రీంకోర్టు అన్ని విషయాలు కన్సిడర్ చేసింది, ఈరోజు హైకోర్టు డివిజన్ బెంచి అన్ని విషయాలను కన్సిడర్ చేసింది, దాంట్లో కోవిడ్ను పరిగణలోకి తీసుకున్నది, ఇలా సుప్రీంకోర్టు కూడా కోవిడ్ను పరిగణలోకి తీసుకున్నది, మిగతా రాష్ట్రాలలో జరిగినటువంటి ఎలక్షన్ తీసుకున్నది. కాబట్టి అవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎలక్షన్స్ కండక్ట్ చేయమని చెప్పింది. చెప్పిన తర్వాత ఈ ఇండివిజువల్స్ మేము ప్రభుత్వ ఉద్యోగులం కాబట్టి మాకు ప్రాణాయం ఉందంటే దేశంలో ఇవ్వనికి లేని ప్రాణాయం మీకే ఉందా? ఈరోజు పారిశుద్ధ కార్మికులు కోవిడ్ లో పేషెంట్స్ దగ్గర వాళ్ళు పనిచేస్తున్నారు, అంతకంటే ఎక్కువ ప్రాణాయం ఉందా మీకు? ఈరోజు మన దగ్గర భాగ్యనగర్ ప్రాణాయం ఉందా మీకు? కాబట్టి ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ కాబట్టి ఈరోజు వాళ్ళు మళ్ళీ అదే మాట మాట్లాడి అదే విధంగా ఒకవేళ ప్రవర్తించినట్టయితే తప్పకుండా ఎలక్షన్ కమిషనర్ గారు ఊరుకుంటారని చెప్పేసి అయితే నేను అనుకోవడం లేదు. తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకుంటారే అనుకుంటాయి. ఎనీ హౌ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ ఆఫ్ ది పబ్లిక్ సర్వెంట్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, బట్ వాళ్ళ యొక్క విధి నిర్వహణ వాళ్ళు చేయాలని చెప్పి ఏ పబ్లిక్ సర్వెంట్ అయినా కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సి ఉంటుంది తప్ప ఈరోజు ఎన్నికల్లో బైకాట్ చేస్తామని చెప్పేసి రాజ్యాంగం మీద నమ్మకం లేకుండా ఎవరు చేస్తారండి? రాజ్యాంగం మీద నమ్మకం లేకుండా చేస్తారు ఎవరు? అడవులలో పోతున్నారు వాళ్ళు, అడవులలో పనిచేయాలి వాళ్ళు. రాజ్యాంగం మీద నమ్మకాన్ని వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని నమ్ము ఈ చట్టాన్ని నమ్ము ఎలక్షన్ బైకాట్ చేస్తామంటే ఎవరండి? వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఉంటే జైల్లో ఉండాలా లేదా అడవిలో ఉండాలి? మరి వీళ్ళు ఏ విధంగా పబ్లిక్ ఆఫీస్లో కూర్చుంటారంటే వీళ్ళు రాజ్యాంగాన్ని అపహాసం చేస్తున్నారు. ఒక్క నిమిషం కూడా రాజ్యాంగాన్ని అపహాసం చేసిన వాడు ఆ పదవి మీద కానీ ఆ కుర్చీ మీద కానీ కూర్చోవడానికి అర్హులు కారా అని చెప్పేసి నేను చెప్తున్నా, అంటే నేను చెప్పి అబద్ధంగా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ అగెన్స్ ఎనీ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, బట్ ఏ ఆఫీసరే కానివ్వండి, రాజ్యాంగానికి దానిలో సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా మీరు మాట్లాడి మీరు పని చేస్తామంటే మీరు ఉండాల్సిన జాగా అది కాదు. మీరు ఉండాల్సింది పబ్లిక్ ఆఫీసులో కాదు, మీరు ఉండాల్సింది ఉంటే అడవిలో ఉండండి లేదా జైల్లో ఉండండి, అంతే తప్ప పబ్లిక్ ఆఫీసులో కొనసాగడానికి వాళ్ళు అర్హులు కారని చెప్పేసి నేను ఒక బాధ్యత గల పౌరుడిగా చెప్తాను. ఒక సీనియర్ అడ్వకేట్ గా అన్ని అబ్జర్వ్ చేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ పంచాయతీ ఎన్నికల నిర్వహణ అనేది ఒక ఛాలెంజ్ ఎప్పుడు కూడా, ఎందుకంటే గ్రూప్ విభేదాలు ఉంటాయి, ఫ్యాక్షనిజం ఉంటాయి, రకరకాల సెన్సిటివ్ ప్లేసెస్ ఉంటాయి, వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయాలి, అక్కడ ప్రత్యేకంగా డిప్యూట్ చేయాల్సి ఉంది, ప్రత్యేకంగా పోలీసు కానీ లేదంటే స్పెషల్ పోలీసులు తెప్పించి ఇవన్నీ కూడా ముందస్తు కసరత్తు చాలా చేయాలి. ఇప్పటి వరకు ఈ వివాదాస్పదం నేపథ్యంలో అనిశ్చిత నేపథ్యంలో ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు అయితే చేసిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే గనక రాబోయేటువంటి రోజుల్లో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో ఆల్రెడీ దేవాలయాలు విగ్రహాలు ధ్వంసం ఇదంతా అల్లకొల్లలో అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు మళ్ళా పంచాయతీ ఎన్నికలకు వెళ్తే మేము ఇప్పుడు లాండ్ ఆర్డర్ కాపాడలేము అని చెప్పి పోలీసులు కనుక ఒక వినతి పత్రం లేదంటే ఒక లేఖ ఎన్నికల అధికారికి రాస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఒక విషయం మీకు చెప్పేదంటే ఎలక్షన్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి జరగడం లేదు, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ గతంలో కూడా జరిగినాయి. సో ఎప్పుడే కానీ పోలీసు వాళ్ళ రివ్యూలో ఏవి సెన్సిటివ్ ప్లేసెస్, ఏవి మోర్ సెన్సిటివ్ ప్లేసెస్, ఏవి లెస్ సెన్సిటివ్ ప్లేసెస్, ఏవి నాన్ కాంట్రవర్సీలు, ఏవి కాంట్రవర్సీలు అనే విషయాలు
వాళ్ళ దగ్గర మొత్తం చిట్టా ఉంటుంది. ప్రతి ఎలక్షన్ లో ఏం జరుగుతుంది, ఏ ఊర్లో ఏం జరుగుతుంది అనే విషయం వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఏది ఎంత సెన్సిటివ్, ఎక్కడ ఎంత ఫోర్స్ చేయాలని, ఎంత ఫోర్స్ అవసరం అనేది వాళ్ళకి ఆల్రెడీ లెక్క ఉంటుంది. మనం ఈరోజు కొత్తగా వీళ్ళు ఎలక్షన్స్ కండక్ట్ ఏం చేయడం లేదు. సో గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా చూసుకొని సెన్సిటివ్ ప్లేసెస్ ఏవి అని ఆల్రెడీ ఐడెంటిఫై ఉంటాయి. అదేవిధంగా ఎలక్షన్ లో ఎవరు ఎక్కువ గడబడి చేస్తారు, ఈ ఎలక్షన్ సందర్భంగా ఎవరిని లోపల పెట్టాలనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. పోలీస్ వ్యవస్థకు తెలియకుండా ఏముండదండి, అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు. వాళ్ళు అనుకుంటే 24 అవర్స్ లోపల మొత్తం సిచ్యువేషన్ దే విల్ టేక్ అండర్ కంట్రోల్. అంత మన పోలీస్ వ్యవస్థను కూడా మనం తప్పుగా మాట్లాడడంలే కానీ తప్పు అంచనా వేయడం కూడా తప్పండి. 24 అవర్స్ లోపల ఎలక్షన్స్ పెట్టినా కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడానికి సమర్థత వాళ్ళ లోపల ఉన్నది. ఒకవేళ మా దగ్గర సమర్థత లేదంటే అది కేవలం అసమర్థులు అని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే తప్ప సమర్థత లేదు అనే విషయం వాళ్ళు ఎప్పుడు చెప్పడం భావ్యం కానే కాదు.